రే పిల్లి చెప్పు. ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెషు ఫ్రెషు, ఇంట్లో ఎవరున్నారు? మర్యాదగా బయటికి రండి. మీరు 2 రోజుల నుంచి కనిపించట్లేదు, బయటికి రండి. ఈ శిన్చాన్ గాడు మళ్ళీ ఎవరినేం చేశాడు? ఓ సార్, మీరా? ఈయన ఖచ్చితంగా ఈ ఇంటి కోసమే వచ్చి ఉంటాడు. ఆ నేనే సార్. నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, ఈలోగా మీ ఇల్లు ఖాళీ చేసి మీ చేతిలోనే పెడతాను. లేదు లేదు ప్రశు, మీరు ఖాళీ చేయాల్సిందే, ఎందుకంటే నేను మీకు ఇచ్చిన గడువు అయిపోయి 10 రోజులు అవుతుంది. ఇంకా మిమ్మల్ని మేము ఉండనిస్తే మా ఓడలు నన్ను తిడతారు. దయచేసి మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిందే, చేయండి ఇప్పటికిప్పుడే ఇప్పుడే. అమ్మని అమ్మ, ఏంట్రా బంది, ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలా? చేయకపోతే ఏం చేస్తావు చెప్పు. రే శిన్చాన్, అలా మాట్లాడటం తప్పురా, సైలెంట్ గా ఉండు. ప్రశు నువ్వు ఉండు, ఈ బందిగాడు రెచ్చిపోతున్నాడు, వీటి సంగతి ఏంటో చూద్దాము. రే డోరమాన్, తప్పని చెప్పానా? మా మామ ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు. సరే సరే, ఇంక నేను వెళ్తున్నాను. ఈరోజు ఖాళీ చేసి కీస్ నా దగ్గరికి ఇవ్వండి, లేదంటే మళ్ళీ వచ్చానంటే మీ సంగతి ఏంటో చూస్తాను. ఆ సరే సార్, ఈరోజు ఖాళీ చేస్తాంలే. అబ్బా నువ్వు ఉండు మామా, పందిగాడికి భయపడతావు, ఆ పందిని ఏం చేస్తానో చూడు. ఫ్రెషు ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనం రోడ్డు మీద పడిపోతాము, మన దగ్గర 1 రూపాయి కూడా లేదు. అవును మామా, డోరమ్మ నన్ను చెప్పింది నిజమేగా. మీరు చెప్పింది నిజమేరా అది నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం తప్పదు. ప్రశు నువ్వేం బాధపడకు, మనం కష్టపడి మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకుందాము. అంతకంటే ముందు మనం చేయాల్సింది ఒకటి ఉందిరా, ఇల్లు ఖాళీ చేయటం. పదండి ఇంకా, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాంరా? ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు రా డోరమాన్. ప్రశు ఏం కాదు, ఇలాంటి కష్టాలు వస్తానే ఉంటాయి, ఎందుకు బాధపడతావు చెప్పు, ఒక దగ్గర కూర్చొని ఆలోచిద్దాము. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, కానీ నమ్మటానికి ఏదోలా ఉంది. మామా సరే సరేలే, బాధపడుకు. ఇప్పుడు ఏంటి బాధపడి ఇల్లు కట్టేస్తావా చెప్పు. ఈడొకడు బాధల్లో కూడా నవ్వుతావేంట్రా నువ్వు? అది సరేలే, కాని ఇప్పుడు కాని వర్షం పడిందంటే ఉండొచ్చుడు. అయ్యా సోపరు, చలికి చచ్చిపోతాం మనం, ఇల్లు లేదు కదా. ఒరే అలాంటి మాటలు మాట్లాడకరా నువ్వు. ఒరే శిన్చాన్, అది నోరా మూసినదా? ఇలా అన్నావో లేదో, వర్షం పడుతుంది కదరా, ఏం చేసావురా? ఇంకేం చేస్తాం, వాన్లో రన్నింగ్ రేస్ ఆడటమే. పరిగెత్తండి రోయ్, తడిచిపోయామంటే ఇంకా బట్టలు కూడా లేవు. ఒరే బట్టలారా, పరిగెత్తండి రా. మామా వస్తున్నావులే చిన్నగా బాబా. ఏం పాపానో ఏమో, చంపావు కదరా. ప్రశు మనం ఏదైనా ఆలోచించుకునేదాకా ఈ వర్షం నుంచి కాపాడేది ఈ టన్నెల్ మాత్రమే, అందుకే ఆ టన్నెల్లో ఉందాం, పరిగెత్తు. అమ్మయ్య మంచి ఐడియారా, ఈ ఐడియా నాకు రాలేదు. ఎంత బాగుందో ఆ టన్నెల్, దాంట్లో చలే ఉండదు అసలు, ఫాస్ట్గా వెళ్ళి అక్కడ దాక్కోవటం బెటరు. అమ్మయ్య ఈ టన్నెల్లో కొంచెం వేడిగా ఉంది. రే డోరమ్మా, నీ మ్యాజిక్ బాంబ్ ఏదో ఒకటి యూజ్ చేసి మంట పెట్టరా ఇక్కడ, అసలే చలి చంపేస్తుంది. ఈ శిన్చాన్ గడి ఏమంట అన్నాడు? సరే సరే, డోరమాన్ మ్యాజిక్ ఫైర్, తొందరగా రమ్మని రా, చలి చంపేస్తుంది. అమ్మయ్య వెచ్చగా ఉంది. రే శిన్చాన్, ఇంకోసారి నువ్వేం మాట్లాడకరా, మాట్లాడేవనుకో నీ నోటికి బ్లాస్ట్ వేస్తాను. ప్రశు మన దగ్గర ప్లాస్టర్ కొనడానికి కూడా డబ్బు లేవు. ఒరే నేను జోక్గా చెప్పానరా, సర్లే ఇప్పుడు ఏం ఆలోచిద్దాం చెప్పండి. ఆలోచించడానికి ఏం లేదు ప్రశు, ఇప్పుడు మనకు ఒక పని కావాలి, అలాగే బాగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి, ఇప్పుడు ఇదే మనకు పని. అయ్యా మామా, బిజినెస్ చేద్దామా చెప్పు, బిజినెస్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి బాగానే ఉందిరా, కానీ ఇప్పుడు మనం బిజినెస్ చేయాలన్నా కానీ మన దగ్గర ఎంతో కొంత అయితే డబ్బు ఉండాలి కదా. డబ్బు కంటే ముందు మన దగ్గర 1 వెహికల్ ఉండాలి. సరిపోయింది, ఇప్పుడు ఈ పిల్లిగాడు టైం మిషన్ తీసుకొస్తాడు హీరోలాగా. మీరు ఎక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏం తీసుకొని రావాలబ్బా ఇప్పుడు ప్రశు కోసం? నాకు తెలిసి నా దగ్గర 1 మినీ బైకే ఉంది, అదే తీసుకొని రాగలను. ఇక్కడ ఏమైనా వెహికల్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఏ వెహికల్స్ లేవు. ఇంతకు ముందు ఈ బ్రిడ్జ్ కూలిపోయింది కదా, 1 వెహికల్ కూడా అయినా లేదు, ఇటు లేదు.
సర్లే, ఇప్పుడు ఎలాగైనా నా మినీ వెహికలే తేవాలి. డోరామాన్ మినీ బైక్. అమ్మయ్య ఇదైనా ఉంది సంతోషం. ఎటైనా పోవాలంటే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇల్లు అక్కడ మినీ బైక్ ఉందని చెప్పి ప్రేషుకి చెప్పాలి. ఈ శిన్చాన్ గాడు ఒక్క పని చేయడు, ఊరికే కూర్చుంటాడు. చలిమంట దగ్గర ఉన్నాడు చూడు ప్రేషు, అక్కడ ఒక మినీ బైక్ ఉంది. ఎక్కడ్రా? ఆ బ్రిడ్జి దగ్గరే ఉంది. అమ్మ అమ్మ మంట మంట ప్రేషు మంట అంటుకుంది. రే నాకంటుకుందిరా, నాకంటుకుంది మంట మంట. రే శిన్చాన్ డోరమాన్ మంట మంట మామా. ప్రేషు అమ్మో ఇది నాకు మళ్ళీ అంటుకుంది. రే శిన్చాన్ పక్కకు పోరా, పక్కకు పో. రే దయ్యంలాగా నిల్చొని చూస్తావేంటి? అమ్మో అమ్మో వర్షంలోకి పోవాలి. అమ్మయ్య డోరమాన్ అన్న మామకి ఏమైంది చూడు. ఇప్పుడు దాకా నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదరా, ఆ మంట అంటుకుంది. సర్లే అదైనా మ్యాజిక్ ఇది కదా, ఏం కాదు. డోరామాన్ మ్యాజిక్ ఫైర్ రిమూవ్. అమ్మయ్య నిజమైన మంట అయి ఉంటే అయిపోయావని రా డోరామాన్ ఈరోజు. ఆ మినీ బైక్ ఎక్కడుంది? బ్రిడ్జి దగ్గర ఉంది. సరే నేను దాని దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా రండి. వర్షం ఆగట్లేదు అసలే. ఎక్కడుందిరా ఈ బైకు? మినీ బైకా? బైకే చిన్నగా ఉండిద్ది. మినీ బైక్ అంటే ఇంకెంత చిన్నగా ఉండిద్దో. ఈ డోరామాన్ గడికి అయినా ఇది ఎక్కడ కనిపించింది? అమ్మా ఇది నా కాలంతకోలేదు కదరా. సర్లే ఏది లేనప్పుడు దీన్ని వాడుకోవటమే బెటరు. అబ్బో హెల్మెట్ కూడా ఉంది దీనికి. సోపరో ఇది భలేగుందిరా బాబు, చీమ మీద ఏనుగు ఎక్కినట్టుంది. అయ్యా మామ అంటే ఇప్పుడు నువ్వు ఏనుగా? ఏనుగు కాదురా ఎలకని. మామా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు ఇందులో పెట్రోల్ ఉందో లేదో ఎవరికి తెలుసు? ఒరే నువ్వు నాకు లేనిపోయిన డౌట్లు పెట్టమాకు. ఇందక్కడి వరకు నడిచాం కదా, ఇప్పుడు పెట్రోల్ అయిపోయినా కానీ నడుద్దాం సరేనా? లెస్టర్ని పోయి హెల్ప్ అయినా అడుగుదాం, ఏదైనా బిజినెస్ చేయడానికి హెల్ప్ చేస్తాడేమో. ప్రేషు జింక జింక. ఒరే ఇదేంట్రా మనల్ని ఇటు తీసుకొచ్చింది? జస్ట్ మిస్ ఈ రాయి గుద్దేశామంటే ముగ్గురం కింద పడేవాళ్ళం. మామా అవునవును. అవునేంట్రా నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు ఎటు పోవాలి? ఈ దారి కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ప్రేషు ఒకవేళ లెక్స్టర్ డబ్బులు ఇచ్చాడనుకో, అప్పుడు మనం ఏ బిజినెస్ పెడతాము? రే వర్షం ఎక్కువగా ఉంది కదా, దీని కింద ఉందామా వెళ్ళిపోదామా చెప్పండి. అమ్మని అమ్మ నువ్వేంటి మామా పోనీ? లారీ దగ్గరకు పోయి దాని కింద ఉందామని చెప్తావేంటి? అది కానీ అటు ఇటు జరిగిందంటే మనం అయిపోద్దాం ఇంకా. ఎంత భయం రాశించాను నీకు, గట్టిగా పట్టుకోండిరా. లెస్టర్ ఎక్కడే అక్కడో ఉన్నా అని చెప్పాడురా. ఎక్కడున్నాడు? కనిపించాడు. ఎంత వర్షంలో పాపం ఎక్కడ ఇరుకుపోయాడేంటి? ఇంటికి వెళ్ళలేదనుకుంటా, మన కోసమే ఉన్నాడేమో. హాయ్ లెస్టర్ బాబాయ్. ప్రశు రారా, ఏమైంది ఎంత వర్షంలో కలుద్దామని చెప్పావు? ఏం చెప్పమంటావు బాబాయ్, దరిద్రం అలా ఉంది. నేనుండే ఇల్లు అమ్మేశాను నీకు తెలుసు కదా, వాడు ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. అందుకే ఇలా రోడ్డు మీదకి వచ్చేసాం. నువ్వేదైనా హెల్ప్ చేస్తే ఒక చిన్న బిజినెస్ చేసుకుంటాం బాబాయ్. అయ్యో అదంత పని ప్రశు, భలేవాడివే. ఏం కావాలి అడుగు చేద్దాం. ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? అంటే అది మీరు ఒక 50 లక్షల వరకు ఇస్తే కార్ షోరూమ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా బాబాయ్. 50 లక్షల కష్టం ప్రశు, అంత అయితే ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఆలోచించాల్సిందే. సరే సరే నీకే కాబట్టి ఇచ్చేది నేను ఒప్పుకుంటానులే. అలాగే రేపు వచ్చి డబ్బు తీసుకెళ్ళు, ఇప్పుడు వర్షం పడుతుంది కదా. సరే బాబాయ్ థ్యాంక్ యూ. లెస్టర్ బాబాయ్ రేపు వచ్చి డబ్బు తీసుకెళ్ళమని చెప్పాడ్రా, ఇంక రేపు బిజినెస్ గురించి చూడాలి. ప్రేషు నిజంగా కార్ షోరూమ్ పెడదామా? అదే అనుకుంటున్నారా? సరే ఫస్ట్ అయితే డబ్బు చేతికి రాని, ఆ తర్వాత మనం ఏం బిజినెస్ చేయాలనేది ఆలోచిద్దాం, ఏమంటావు? మామ అది కూడా కరెక్టే, కానీ ఈసారి ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ చేసేటప్పుడు మళ్ళీ లాస్ కూడా వచ్చింది. అవునరా. వామ్మో ప్రేషు ఆ స్పీడ్ ఏంటి? అది పెద్ద వెహికల్ అనుకుంటున్నావా ఏంటి అంత స్పీడ్ పోతున్నావు? ఒరే నేనెక్కడ స్పీడ్ పోతున్నాను రా, ఇది ఆగట్లేదు. దీని బ్రేకులు పనిచేయట్లేదు అనుకుంటారా? బ్రేక్ గట్టిగా తొక్కు. పనిచేస్తానేలే ఇప్పుడు. అమ్మయ్య ఇప్పటి వరకు భయపడ్డారు, అది పనిచేయట్లేదేమో అనుకున్నా.
మావా జంకుంటుంది చూసుకొని పోని ఇక్కడ, అది మళ్ళీ మనల్ని పొడిసిద్ది. అవే మనల్ని చూసి పారిపోతున్నాయి చూడు, ఇంకా మనల్ని ఎక్కడ పొడిసిద్ది అది, చూసావా ఎలా పరిగెడుతుందో అది. రే షించాన్, దాని మీద కూర్చోబెట్టానా నిన్ను? మామా నన్నేం చేద్దామనుకుంటున్నావు నువ్వు, అదేమన్నా కారా ఏంటి కూర్చోడానికి? వర్షంలో తడిసి తడిసి ముద్దయిపోయాంరా, ఎలాగో మన టన్నెల దగ్గరికి వచ్చాము. ఓ నీ మ్యాజిక్ ఫైర్ ఇంకా ఆరిపోలేదురా డోరమాన్. కొంపదీసి టన్నెల్లో ఎవరు ఉండరు కదా, ప్రశాంతంగా పడుకోవాలి ఎందుకంటే ఇక్కడే వెచ్చగా ఉంది. రేపు లెస్టర్ బాబా ఏమంటాడో ఏమోరా డోరమాన్. ఏమనలే పడుకో. గట్టిగా పట్టుకున్నారా? మామా పట్టుకున్నాం, బాని బాని. దేవుడా, రే ఈ వర్షం ఏంట్రా ఇంకా తగ్గలేదా, 2 రోజుల నుంచి పడతానే ఉందిరా. రే షించాన్ ఏమంటా అన్నావురా నువ్వు వర్షం అని, అది అసలు ఆగనే లేదు. ఏదో తుఫాన్ అయి ఉంటదిలే. ఏదో ఒక ఫ్యాను, ఇక్కడ గట్టిగా పట్టుకో, మళ్ళీ ఆ జింకం చూసి భయపడతాడు. వామో ఈ బైక్ అటు ఇటు స్కిడ్ అయిపోతుందిరా ఈ వాటర్కి, అదిగో జింకలు మళ్ళీ ఉన్నాయి ఇక్కడే. ఇదేంటో ఇంత చిన్నగా ఉంది, ఇంతకంటే పెద్దది లేదారా నీ దగ్గర బైకు? అదంటవే మన లక్కు, మళ్ళీ ఇంతకంటే పెద్దదంట. అది సరే గాని ఇంతకీ నీ టైం మిషన్ ఏం చేసావు, మినీ బైక్ తెచ్చావు? రే షించాన్ ప్రశ్న అడుగుతున్నాడుగా చెప్పు. మామా చెప్తా విను. ఏం జరిగిందంటే ఐస్ క్రీమ్ బండి వచ్చింది, అప్పుడు నేను డోరమాన్ గడికి డబ్బులు అడిగాను, వాళ్ళు ఇవ్వన్నాడు, వాడికి టైం మిషన్ ఇచ్చాను, వాడు నాకు ఐస్ ఇచ్చాడు అంతే. ఒరే ఎంతకు తెగించావురా, ఐస్ కోసం టైం మిషన్ ఇచ్చావా, దేవుడురా బాబు నువ్వు. మామా పొగడకు మామా నాకు సిగ్గేస్తుంది. ఆ ముద్దు ముఖానికి మళ్ళీ సిగ్గు ఒకటి. సరిగ్గా కూర్చో, అసలే ఇది మట్టి రోడ్డు, కింద పడ్డామంటే పెళ్ళయిద్ది. లెస్టర్ ఎక్కడే ఉంటా అని చెప్పాడ్రా, డబ్బు తెచ్చాడో లేదో, ఎక్కడుండుంటాడు? మామా మామా ఏమైందిరా, లెస్టర్ అంకుల్ వెనకాలే ఉన్నాడు చూడు. ఓరి నీ దీనిక, సరే సరే కనిపించాడులే, అంత గట్టిగా అరిస్తే ఏదో అయిందనుకున్నా కదరా. అమ్మయ్య లెస్టర్ డబ్బు తెచ్చినట్టే ఉన్నాడ్రా, ఏదో పెద్ద సూట్ కేసే తెచ్చాడు. బ్రషు రారా, నీకోసం డబ్బు తీసుకొచ్చాను, ఇందులో 50 లక్షల వరకు ఉన్నాయి, జాగ్రత్తగా వ్యాపారం చేసుకో సరేనా? సరే లెస్టర్ బాబాయ్. ఇంకోటి ఈ డబ్బు నువ్వు నాకు ఇప్పట్లో ఇవ్వలేకపోయినా కానీ చిన్నగానే ఇద్దుగానిలే, నువ్వు దాని గురించి ఏం బాధపడకు, అసలే పిల్లలిద్దరు చిన్నవాళ్ళు సరేనా? అలాగే లెస్టర్ బాబాయ్, నువ్వు చేసిన సాయం నాకు జీవితంలో ఎవరూ చేయలేదు, నీకు జీవితాంతం నేను రుణపడి ఉండిపోతాను. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు ప్రేషు, సాటి మనిషికి ఇంకో మనిషియే కదా సాయం చేయాలి, అలా ఏం లేదు కానీ ఇదిగో డబ్బు తీసుకో. ఓకే బాబాయ్ వెళ్ళొస్తాను. సరే సరే. లెస్టర్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు డబ్బులు ఇచ్చినందుకు. మొత్తానికి మనకి లెస్టర్ డబ్బులు ఇచ్చాడ్రా, ఇప్పుడు మనం ఏం చేయాలనేది మన మీద ఆధారపడుంది. మనం వ్యవసాయం చేద్దామా చెప్పు. వ్యవసాయం అంటే ఇప్పుడు మనకి పొలం కావాలి, ఇంకా చాలా మంది పనిచేసేవాళ్ళు కావాలరా, మీరు చూస్తే ఏమో చిన్నపిల్లలు కదా, అలా చేయటం అవ్వదులే కానీ ఇంకేదైనా చెప్పు. అయ్యా మామా ఒక పని చేద్దాం, బట్టల షాప్ పెడదామా చెప్పు. బట్టల షాప్ అంటే బాగానే ఉండిద్ది కానీ అది ఏదో ఒక పండగ వస్తేనే కదా మనకి బిజినెస్ అయిద్ది, లేకపోతే ఏమవ్వదు. ఇప్పుడు దగ్గరలో కూడా ఏ పండగలు లేవు, సో అది కూడా వద్దురా. సరే మీరు చెప్పినట్టే ఒకసారి ఫార్మింగ్ అనేది చూద్దాం, ఇవిగో ఇవన్నీ పొలాలే కదా, వీళ్ళందరూ చూడండి ఎంత కష్టపడుతున్నారో, ఎండనక వాననక కష్టం చేస్తేనే మనం ఎంతో కొంత డబ్బు సంపాదించగలం ఈ ఫార్మింగ్ అయితే. చూడండి ఎన్ని పొలాలు ఉన్నాయో ఇక్కడ. సరే మీ ఇష్టం, చేద్దామంటే ఇదే చేద్దాం. ప్రేషు ఒకసారి వెనక్కి తిప్పు, పొలాలన్నీ చూద్దాము, ఒకవేళ ఆ పొలం బాగుందనుకో, చూసి మనం కూడా ఫార్మింగే చేద్దాము. సరేరా నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇదిగో ఈ కాలంలో నుంచి అయితే నీళ్ళు వస్తాయి, ఈ నీళ్ళతోనే ఈ పొలం మొత్తం పండిద్ది అనుకుంటా. ఇక్కడ ఏదో ఉన్నాయి చూడు ట్రాక్టర్ లాంటి, ఇదేదో ట్యాంకర్ ఉంది. సరే నాకు తెలిసి ఇదేమి అవ్వదులేరా, ఒక పని చేద్దాం మనం, కార్ షోరూమ్ పెడదామా?
బ్రష్ సిమియన్ దగ్గరకు పోనీ. సిమియన్ ఉన్నాడో లేడోరా, ఇంత వర్షం పడుతుంది కదా. ఓ సిమియన్ ఉన్నాడు, బిజినెస్ అంటే సిమియాందే. సరే సరే దిగండి దిగండి. హాయ్ సిమియన్. ఆ బ్రష్ రావయ్యా రారా, ఏంటి ఎంత వర్షంలో వచ్చావు? అంటే సిమియన్, నేను ఒక కొత్త షోరూమ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేదైనా హెల్ప్ చేస్తావేమో అని ఇటు వచ్చాను. అయ్యో బ్రష్యు, నాకు తెలిసి కార్ల బిజినెస్ అంతగా అయితే సాగట్లేదు. సరే నీ ఇష్టం, మరి చేద్దామంటే చేద్దాం. నాకు తెలిసిన ఒక డీలర్ ఉన్నాడు, మాట్లాడతాను. ఆ సరే సిమియన్, ఏదైతే అదైంది. ఫస్ట్ అయితే ఒక అడుగేయాలి కదా, ఆ అడుగు కోసం నేను సిద్ధంగా ఉన్నాను. దానికి కావలసిన డబ్బు అదంతా కూడా నేను తీసుకొచ్చాను. నువ్వు ఓకే అంటే చెప్పు, ఇప్పుడే నీకు ఇచ్చేస్తాను. ఆ సరే సరే. హలో సార్, నాకు తెలిసిన ప్రశు అని ఒక వ్యక్తి ఉన్నారు. అతను కొత్తగా షోరూమ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు సార్. మీరు డీలర్ కదా అని మీకు ఫోన్ చేశాను. ఏదైనా అవకాశాలు ఉంటే చెప్పండి సార్, డబ్బు కూడా రెడీగా ఉంది. చాలా నమ్మకమైన వ్యక్తి, నా ఫ్రెండ్ కూడా. అలాంటిది ఏం లేదు సార్, చాలా మంచి వ్యక్తి అతను. డబ్బు కూడా రెడీగానే ఉంది. మీరు ఓకే అంటే నేను అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను. ఎక్కడున్నారు చెప్పండి మీరు. సరే సరే, అక్కడికి వస్తాడు చూడండి అతను. ఓకే సార్. బ్రష్యు వెళ్ళి ఒకసారి కారులు చూసుకో. నీకు కావాల్సినవి ఏమేంటియో చెప్పావంటే నేను అతనితో మాట్లాడతాను, ఒకసారి అతన్ని వెళ్ళి కలువు. సరేనా? సరే సిమియన్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, ఇప్పుడు మనం ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. ఇక్కడ ఉన్న కార్లన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇంతకంటే మన దగ్గర మంచి కార్లు ఉండాలి. ఓకే, మనం అతనికి అయితే చెప్దాం ఇలాంటి కార్లు కావాలని చెప్పి, కానీ ఇంతకంటే మంచివి తీసుకుందాం. ఓకే సిమియన్, నేను అతని దగ్గరికి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ డబ్బు నువ్వు తీసుకున్నావంటే నేను వెళ్తాను అక్కడికి. బ్రష్యు, నువ్వు వెళ్ళి అక్కడికి జాగ్రత్తగా మాట్లాడు అతనితో. నీకు కావాల్సినవి అన్నీ మర్చిపోకుండా చెప్పు, ఎందుకంటే కార్లు ఒకసారి స్టాక్ వస్తే మళ్ళీ రిటర్న్ ఇవ్వలేం. నేను డబ్బు లోపల పెట్టేసి వస్తాను, సరేనా? పాపం బ్రష్యు, ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు. వర్షం ఇంకా ఆగలేదు. సరేరా, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అతన్ని ఎవరినో సారినంటే కలిసేసి వస్తాను. మీరందరూ ఇక్కడే ఉన్నారనుకో, వర్షంలో తడవకుండా ఉంటారు. లోపలికి వెళ్ళండి రా, ఇక్కడెందుకు? ప్రశు జాగ్రత్తగా వెళ్ళిరా, సరేనా? నా గురించి ఏం ఆలోచించొద్దురా, నేను జాగ్రత్తగానే వెళ్తానులే, హెల్మెట్ కూడా పెట్టుకున్నాను. మీరు వెళ్ళి లోపల ఉండిపోండి, వర్షంలో తడుస్తున్నారు. మామా సరే సరే, నువ్వు అలా చెప్తే అలాగే వెళ్ళు. పాపం షించాండోరామన్ నా కోసం చాలా కష్టపడుతున్నారు. సరే ఇప్పుడైతే మనకు ఒక అవకాశం వచ్చింది కదా, దీన్ని వినియోగించుకుందాం. ఇంతకీ కారులు ఏం చెప్పాలి, ఒక లంబర్గిని కారు, ఈ ఆకలి ఒకటి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, అందుకే అనుకుంటా. పాపం షించాండోరామన్ వాళ్ళు కూడా తినలేదు. ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళి షోరూమ్ ఓపెన్ చేయగానే ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళకి. వీళ్ళ ఆఫీస్ ఎక్కడుందో ఏంటో, ఇంకా ఎంత దూరం ఉందిరా? ఇదే అనుకుంటా, బైక్ లోపలికి తీసుకెళ్ళి పెడదాం అక్కడ. ఇదేలే. ఇప్పుడు ఈ సార్ ఎక్కడున్నారో, కింద ఉంటే బాగుండు. అమ్మయ్య ఉన్నారు. సార్, ప్రశు అంటే మీరేనా? అవును సార్, ప్రశు అంటే నేనే, సిమియన్ పంపించాడు. సరే సరే, నమ్మకంతో ఇస్తున్నాను. సరే జాగ్రత్తగా బిజినెస్ చేసుకొని ఆ కార్లు వాటన్నిటికీ లెక్క చెప్పు, సరేనా? ఆల్రెడీ ఆ కొత్త షోరూంలో కార్లు కూడా ఉన్నాయి. అయ్యో అలా ఏం లేదు సార్, లెక్కల్లో ఎలాంటి తేడాలు రావు, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి విలువ ఏంటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఓకే వెళ్ళి వస్తాను సార్. అమ్మయ్యా, సార్ కూడా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి షించాన్ని డోరామాన్ని షోరూమ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకా షించాన్కి డోరామాన్కి తినడానికి ఏమైనా తీసుకొని రావాలి. దేవుడా, ఎలాగైనా సరే మా బిజినెస్ బాగా జరిగేలా నువ్వే చూడాలి. ఈ విషయం వాళ్ళిద్దరికీ చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఇంకా చిన్నగా ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంత కారు, ఇవన్నీ తెచ్చుకోవాలి. ఈ వర్షమేంటో ఏమో, నిన్నెప్పుడో షించానన్నాడు వర్షం పడితే బాగుంటుంది అని, అప్పటి నుంచి పడతానే ఉంది. ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడికైనా పోయారా, అక్కడే ఉన్నారా? అమ్మయ్య ఉన్నారులే. అసలే ఈ షించాన్ గడు ఒక దగ్గర కుదురుగా ఉండడు. అయ్యా మామా వచ్చాడు వచ్చాడు. వచ్చానరా సార్, ఏమనలేదు, ఓకే అన్నారు. ఇప్పుడు మనం షోరూమ్ దగ్గరకు పోవటమే లేటు, రండి. అరే ఇదెక్కడ మ్యాజిక్ రా, మనం షోరూమ్ దగ్గరకు పోవాలనగానే వర్షం ఆగిపోయింది.
ప్రశు, షోరూమ్ ఎక్కడుంది చెప్పు. అదేరా, నేను చూస్తున్నా, ఎక్కడే అక్కడో ఉందన్నాడు. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోమన్నాడు. ఒకసారి షోరూమ్ వెతుకుతా ఉండండి అటు ఇటు. నాకేం కనిపించదు, ఈ షిన్చాన్ గడు అడ్డుగా ఉన్నాడు. ఇది అసలే మినీ బైక్ కదా, ఇదేదో షాపింగ్ మాలు. అది కాదు, ఎక్కడుందబ్బా? అంత పెద్దది షోరూమ్ అయి ఉండదులే. ఇది కాదు. ఊరి ఎక్కడ పెట్టారా వీళ్ళు షోరూము? ఏంటి మామ, నీకు షోరూమ్ కూడా కనిపించలేదా? వాళ్ళ అడ్రస్ ఏం చెప్పారో నేనేం విన్నాను. నాకు తెలిసి అడ్రస్ కరెక్ట్ అయి ఉండదు, లేదా నేనే మర్చిపోయి ఉంటా. ఇక్కడే ఎక్కడో చెప్పారా, దగ్గరలో ఒక బిల్డింగ్ కూడా ఉండిద్ది అన్నారు. కనిపించింది, అదిగో అదిగో అక్కడుంది. ఈ టర్నింగ్ తీసుకుంటే అదే. వీడేంట్రా అడ్డొస్తాడు? ఇదేరా షోరూము. వీడెవడో నడుచుకుంటూ వస్తున్నాడు కదా, ఇదే. అబ్బా ఏమన్నా ఉందా సూపరు? అమ్మని అమ్మ, మామ సూపరు. అబ్బా అబ్బా ఎంత బాగుందో ఇది చూడు. సరే సరే త్వరగా రండి, ఈ కార్లన్నీ చూసి మనం బయటికి వెళ్ళాలి. లేదా మీరు ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి మీకు తినటానికి ఏమైనా తీసుకొని వస్తాను. ఇక్కడ ఒక 4 కార్లు ఉన్నాయి. అయ్యా మామ, ఎల్లో కలర్ సూపర్ ఉంది. ఎల్లో కలరే కాదు, అన్ని కలర్స్ బాగానే ఉన్నాయిలే. కానీ ఇదేంటిది? ఇదేదో క్యారీ వ్యాన్ లాగుంది. దీంట్లో తినటానికి కూడా ఏమి లేవులే. సరే ఒక నిమిషం ఆగు, నేను పైకి వెళ్ళి వస్తాను. పైన ఏం పెట్టారు? ఓ పైన ఏమి లేదురా, నాకు తెలిసి వాళ్ళు బోర్డు చేంజ్ చేయడానికి పెట్టుకొని ఉంటారు. సర్లే, దీంతో ఎందుకు మనకి? ఇంకా లోపల కార్లు ఉంటాయి, వెళ్ళి చూడాలి. వీళ్ళిద్దరేరి ఇక్కడే ఉన్నారా? సరే లోపలికి రండి, ఇంక పోదాం. లోపలికి వెళ్ళి ఆ కారులు చూస్తే ఒక పని అయిపోయింది. ఎక్కడున్నారా? ఓ ఇక్కడే ఉన్నారా, సరే లోపలికి రండి. ఆహా ఇక్కడ ఏదో కారు ఉంది, రెడ్ కలర్ది, సూపర్ రా షిన్చాన్. ప్రశు, ఈ కార్లు అన్నీ అమ్మితే మనకి చాలా డబ్బులు వస్తాయి. అప్పుడు మళ్ళీ మనం ఇల్లు కారు అన్నీ కొనుక్కోవచ్చు. అవునరా డోరమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఏంటా రెడ్ కలర్ కార్ దగ్గరే ఉన్నావు, నచ్చిందా బాగా నీకు ఇది? అవును ప్రశు, సూపర్ ఉంది రెడ్ కలర్ కారు. సరే సరే, మన బిజినెస్ మొత్తం బాగా అయ్యి డబ్బు వచ్చింది అనుకో చాలా. అప్పుడు నీకు షిన్చాన్కి కార్ తీయిస్తాలే రండ్రా. అప్పుడు నేను షిన్చాన్ కార్లో ఆడుకుంటాము. సరే ఆడుకుందరుగానే, కానీ ముందు బయటికి రండి. నేను ఇప్పుడు బయటికి వెళ్తాను, మీరు షోరూమ్ చూసుకుంటూ ఉండండి. ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకో వాళ్ళకి సేల్ చేయండి కార్లు, ఓకేనా? మామా సరే, నేను సేల్ చేస్తానులే. ఒరే అది చేలు తేలు కాదురా, సేలు. సర్లే నేను పోతున్నాను, చూసుకోండి ఆ కార్లన్నీ. 1, 2, 3, 4 బయట 3 కార్లు ఉన్నాయి, సరేనా? ఏంటి మామా, 3 కాదు 4 కార్లు ఉన్నాయి. బాగానే అలర్ట్గానే ఉన్నారులే, ఏదో టెస్ట్ చేసా పాస్ అయ్యారు. సరేనా జాగ్రత్త. వీళ్ళిద్దరినీ షాపులో పెట్టా, ఏం చేస్తారో ఏమో షాపుని. సర్లే ఎవరొకరికి సేల్ చేస్తే బాగానే ఉండిద్ది. ఆ షిన్చాన్ గాడు వచ్చిన వాళ్ళని ఆగం చేయడం తప్ప ఏం చేయడు. నేనిప్పుడు బయటికి ఎందుకు వచ్చా అసలు? మర్చిపోయా, నాకు ఈ మధ్య మతి మార్పు కూడా వస్తుంది. షిన్చాన్ వాళ్ళకి టిఫిన్ కదా, ఇది తీసుకొని నేను తొందరగా వెళ్ళాలి. ఏంట్రా ఈ రోడ్లో ఇంత ట్రాఫిక్ ఉంది? డోరమ్మనన్న, మామ కార్ని చేల్ చేయమని చెప్పాడు కదా, అది ఎలా చేయాలి చెప్పు, నేను అన్ని కార్లు చేస్తాను. ఒరే టెంగరోడా, సేల్ చేయటం అంటే వచ్చిన వాళ్ళకి అమ్మమని, ఆ కార్ని ఏదో చేయమని కాదు. నడవాలంటే బాగా బద్ధకంగా ఉంది, ఒక కార్ అయినా కొనాలి ఇప్పుడు ఎలాగైనా. బాబు, అబ్బో పిల్లలే ఉన్నారుగా కార్ సేల్ చేసే దగ్గర. ఏం బాబు, మాకు ఒక కారు కావాలి, స్పీడ్గా పోవాలి, అలాగే అందంగా కూడా ఉండాలి, తక్కువ రేట్లో చూపి. సరే సరే గుండంకుల్, నాతో రండి, మీకు ఒక మంచి కారు చూపిస్తాను. ఆ కారు ఎంత స్పీడ్ పోయిద్దంటే రాకెట్ కన్నా స్పీడ్ పోయిద్ది. సరేనా, మీ ఆంటీకి చాలా నచ్చిద్ది. ఇప్పుడు చూడండి, అక్కడ ఎల్లో కారు కనిపిస్తుంది కదా, ఆ ఎల్లో కారు చాలా స్పీడ్ పోయిద్ది, ఒక 200 వరకు, అది ఒక 50 లక్షలు. ఇంకొకటి ఏమో ఆ రెడ్ కారు, ఆ రెడ్ కారు 30 లక్షలకే వచ్చింది. ఆ వైట్ కారు ఇంకా వైలెట్ కారు చాలా రేటు ఉంటాయి. మీకు ఏ కారు కావాలి చెప్పండి. ఆ రెడ్ కలర్ కారు ఎంత బాబు? అమ్మని అమ్మ, ఇప్పుడే ఎంతో చెప్పానే. రే పిల్లి, ఎంత చెప్పానురా దాన్ని? 40 లక్షలు. ఇదిగో ఈ కారు 40 లక్షలు. బాబు ఇప్పుడు నువ్వు 30 లక్షలు అన్నావు కదా. ఏంటి గుండంకులు, 30 లక్షలకు రాదది, మీరు ఎలానో వినుంటారు.
అసలే ఆంటీతో వచ్చారు, అదే మీకు కారు ఉందనుకో హీరోలాగా పోవచ్చు కారు వేసుకొని. అప్పుడు మిమ్మల్ని చూసి అందరూ షాక్ అవుతారు. చూడండి ఈ రెడ్ కలర్ కారు ఎంత బాగుందో, దీనికి 4 టైర్లు ఉంటాయి, ఇంకా గ్లాసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు కావాలంటే ఫోన్ పే చేయండి, కారు తీసుకొని పోండి. రే చించాన్, అవన్నిటికీ ఉంటాయిరా బాబు. ఆ బాబు, మీ దగ్గర ఇంకేం కారులు లేవా? చూపించు ఉంటే. ఆ సరే గుండంకులు నాతో రండి. లోపల కార్లు ఉన్నాయి కానీ అవి ఇంకా చాలా రేటు ఉంటాయి, కానీ అవి ఏం బాగా పనిచేయవు. ఈ రెడ్ కలర్ కార్ అయితే సూపర్ హీరోలాగా పనిచేసిద్ది. నా మాటిని మాట్లాడకుండా రెడ్ కలర్ కార్ తీసుకోండి. ఆ సరే బాబు, నువ్వు చెప్పావు కదా రెడ్ కలర్ కార్ బాగుంటుందని, అదే తీసుకుంటానులే. ఫోన్పే నెంబర్ చెప్పు. ఈరోజు తక్కువ రేట్లో ఒక మంచి కారు వచ్చింది. ఈ 40 లక్షలు వీళ్ళకి ఫోన్పే చేసామంటే ఆ కారు మా సొంతమే. నా గర్ల్ ఫ్రెండ్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఆ బాబు థ్యాంక్ యూ, నాకు 40 లక్షలకే మంచి కారు ఇచ్చారు. బేబీ వచ్చి కారు ఎక్కు నువ్వు. ఈ కారు తీసుకుపోయామంటే మనల్ని నిజంగా పిల్లాడు చెప్పినట్టు అందరూ షాకింగ్గా చూస్తారు. రే షిన్చాన్, నువ్వు మామూలుడి కాదు, వాళ్ళకేంట్రా అలా బిస్కెట్ చేసావు? బేబీ కారు చాలా బాగుంది. అబ్బో ఎంత బాగుందో బేబీ కారు. అమ్మా వచ్చిన పని అయిపోయింది, ఇంతకీ మన జాతి రత్నాలు 2 ఏం చేస్తున్నాయో అక్కడ, వెళ్ళి చూస్తే గానీ తెలీదు. ఒరే మళ్ళీ నేను షోరూమ్ మర్చిపోయినట్టున్నా. ఇదేంట్రా బయటకు వచ్చిన ప్రతిసారి షోరూమ్ మర్చిపోతున్నాను. ఆ సరే ఇందాక పోయాం కదా, రూట్లో వెళ్దాం. ఇందాక ఈ బిల్డింగ్స్ కనిపించినాయి, ఇక్కడ కారు కూడా అలాగే ఉంది, ఇక్కడ చెట్లు కూడా అలాగే ఉన్నాయి. ఇదిగో ఈ పెద్ద చెట్టు, ఇక్కడే. ఓకే ఈ పెద్ద చెట్టును గుర్తుంచుకుంటే షోరూమ్ గుర్తుండిద్ది అన్నమాట. సర్లే ఇద్దరు ఉన్నారా? అమ్మయ్య కొట్టుకోకుండా బాగానే ఉన్నారులే. బయటికి వెళ్తే బాగానే ఉంటారు, ఇంట్లో ఉంటేనే కొట్టుకుంటారు. ఒరే ఇక్కడ ఉండాల్సిన కారు ఏదిరా? ఏంటి మామ అది అమ్మేశాం కదా. కారు అమ్మేశారా? ఏం మాట్లాడుతున్నావురా, నిజంగా కారు అమ్మేశారా? లేకపోతే ఎవడైనా వచ్చి తీసుకొని పోయాడా డబ్బులేయి? మరి ఫోన్పే చేశాడు మామా. ప్రశు ఇందాక చించాను గడు కారు అమ్మేటప్పుడు నువ్వు ఉండాల్సింది, వాళ్ళకి బిస్కెట్లు కుక్కలాగా తినిపించాడు. పాపం వాళ్ళు ఏదో కారు అనుకుని ఏదో కారు కొనేసిపోయారు, డబ్బులు మొత్తం వీడికి ఫోన్పే చేశారు. అది సరే కానీ ఆ కారు రేట్ ఎంతో తెలుసా అసలు నీకు? అయినా ఎంత కమ్మావు దాన్ని? మామా తెలుసు, 40కి అమ్మేసాను దాన్ని. ఒరే షిన్చాన్, 40 రూపాయలకి కారు అమ్మేటి వింట్రా, ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా 40 అంటే 40 రూపాయలు కాదు మామా, నీకు ఫోన్పే చేస్తా చూడు ఆ డబ్బులు మొత్తం. పాపం పిచ్చి మామా, ఎప్పుడు పెద్దోడు అవుతాడో ఏంటో, బిజినెస్ చేయడం కూడా రాదు, వచ్చి నీ చూడు. సరే చూస్తాను ఆగు. ఏంటి 40 లక్షలా? ఒరే ఏంటి రక్షించా 40 లక్షలకి అమ్మావు ఆ కారు? ఒరే ఆ కారు 10 లక్షలేరా, వాడికి 40 లక్షలకి ఎలా అమ్మావు? షించానంటారా బాబు? ప్రశు ఆ కారు రాకెట్ అంట, అదంట రాకెట్ లాగా స్పీడ్ పోయిద్దంట, అలా చెప్పాడు బిస్కెట్లు వీడివాడికి. వామ్మో ఈ షిన్చాన్ గడు మావులోడు కాదు, అయినా 40 లక్షలంటే మాటలా. సరేలే అది సరేలే, కానీ ఇప్పుడు మనకి ఇంకా చాలా డబ్బులు కావాలరా. ఫస్ట్ మన దగ్గర డబ్బులు వచ్చినాయి అనుకో, లెస్టర్కి ముందు డబ్బులు ఇచ్చేయాలి, ఆ తర్వాత మనకి ఏ అప్పు ఉండదు. ఇంకేమైనా డబ్బులు మిగిలినాయి అనుకో, ఆ తర్వాత మనం ఇల్లు కారు ఇవన్నీ కొనుక్కోవచ్చు హ్యాపీగా. ఇక్కడే ఏదో ఒక కారు తీసుకొని వెళ్దాం. నా గర్ల్ ఫ్రెండ్ నా దగ్గర కారు లేదని చెప్పి నన్ను వదిలేసింది, ఇప్పుడు నేను ఎలాగైనా మంచి కారు కొని నా గర్ల్ ఫ్రెండ్ ముందే తిరగాలి. ఓయ్ బాబో బాబో నాకు ఒక మంచి కారు చూపించండి, అది చూసి నా గర్ల్ ఫ్రెండ్ షాక్ అయిపోవాలి. ఏంటి అర్థమవుతుందా? సరే సార్ రండి. ఇదిగో ఈ వైట్ కారు చూసారా, ఈ కారు కొన్నారంటే మీ గర్ల్ ఫ్రెండ్ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాగే ఆ వైలెట్ కారు కూడా ఇంకా సూపర్గా ఉండిద్ది, చూసారా ఎలా మెరిసిపోతుందో డైమండ్ లాగా. అటు పక్క చూస్తే యెల్లో కలర్ కారు, అదేమంత బాగోదు. ఈ వైలెట్ కార్ ఏమో 50 లక్షలు, ఆ వైట్ కార్ ఏమో 40 లక్షలు. మీకు ఏ కారు కావాలి చెప్పండి. అయ్య బాబో నాకు ఆ యెల్లో కలర్ కారే కావాలి, ఎందుకంటే నా లవర్కి యెల్లో కలరే ఇష్టం. ఇదిగో ఈ యెల్లో కలర్ కారు ఎంతైనా పర్వాలేదు, నాకు ఇచ్చేయండి, నేనే తీసుకుంటాను. నా గర్ల్ ఫ్రెండ్ దీన్ని చూసి కొల్లి కొల్లి చచ్చిపోవాలి. అయ్యా సూపరు అన్నయ్య, ఇదిగో చూడండి ఈ కారు కానీ తీసుకుపోయారనుకో మిమ్మల్ని అందరూ హీరోలాగా చూస్తారు, మీ గర్ల్ ఫ్రెండ్ అయితే కుల్లి కుల్లి చచ్చిపోయిద్ది. బాబాయ్ చిన్నోడు పైన భలే చెప్పావు, సరే నేను మీకు ఫోన్పే చేస్తున్నా చూడండి, ఎంత చేయమంటారు చెప్పండి.
సరే నేనే చేస్తానులే, ఒక 40 లక్షలు చేశాను ఈ కారు కూడా. సరే సరే నేను వెళ్ళొస్తాను, నాకు ఇంత మంచి కారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా బొడ్డాడా, ఎర్ర రంగు షర్టోడా. ఆ సరే బాయ్ బాయ్ అన్నయ్. అబ్బా సూపర్ రా, 2 కార్లు సేల్ చేసేసాం. రే షిన్చాన్, నీతో కానీ బిజినెస్ చేస్తే వాళ్ళకి ఫుల్గా లాభాలు. అసలు ఎలా నేర్చుకున్నావో ఏంటో ఈ బిజినెస్ ట్రిక్స్ అన్నీ. సరే సరే ఇంకేదైనా కస్టమర్స్ వస్తారేమో చూడండి. వాడి దగ్గర నాకంటే మంచి కారు ఉంటుందా? ఇవ్వండి నాకు ఒక మంచి కారు చూపించండి. ఇప్పుడు తీసుకెళ్ళాడు కదా వాడికంటే మంచి కారు. ఆ సర్లే ఈ వైట్ కలర్ కారే నాకు చాలా బాగా నచ్చింది. నేను మీకు 60 లక్షలు ఫోన్పే చేశాను, ఆ కారు తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా ఈ కారు చూసి అందరూ కుళ్ళుకొని చావాలి. ఆడే తీసుకుంటాడా ఎల్లో కలర్ కారు? ఓ సార్ నాకు ఒక మంచి కారు చూపించండి, ఎలా ఉండాలంటే ఆ కారు. అరే డబ్బులు కొడుతున్నాను చూసుకోండి, ఇదే కారు కావాలి నాకు. అరే అరే ఫోన్ పోతుంది, డబ్బులు కూడా కొట్టేశాను చూడండి. మీకు 50 లక్షలు దీనికి ఫోన్పే చేశాను, ఎందుకంటే వైలెట్ వైలెట్ మ్యాచింగ్ కాబట్టి. సరే సరే ఇంకా నేను ఆ కారు తీసుకొని వెళ్ళిపోతున్నాను. మీకు మాకు మాటల్లేవి, కారు నాకు ఇప్పుడు సొంతం అయిపోయింది. బాయ్ బాయ్. ఒరే ఇదెక్కడ మాసరా, 4 కార్లు సేల్ అయిపోయినాయి, ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. సరే సరే త్వరగా రండి, మనం వెళ్ళి లెస్టర్ బాబాయ్కి అప్పు తీర్చేయాలి. రే మనం ధనవంతులు అయిపోబోతున్నాం. అసలు ఇలా కొన్నారేంట్రా కార్లన్నీ? ఇంకా ఈ కార్లు తర్వాత తీసి బయట పెట్టాలి, ఈ కారు తీసుకొని వెళ్దాం. రండిరా షిన్చాండోరా, మనం వచ్చేక్కండి, మన కళలు నిజం కాబోతున్నాయి, ఫాస్ట్గా వచ్చి ఎక్కండిరా. అయ్యా సూపరు మామ, అయినా కానీ అలా ఉచ్చుకున్నారేంటి కార్లన్నీ? ఒకళ్ళేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం, ఇంకొకళ్ళేమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం. సూపరు ఎలాగైతేనే మన కార్లన్నీ సేల్ అయిపోయినాయి, మనకిప్పుడు చాలా లాభం వచ్చింది. అదికాక వాళ్ళు ఎక్స్ట్రా మనీ పెట్టి కొన్నారు. అవును రాశించాన్, మనం మంచి చేస్తే ఏ రోజుకైనా మంచి మనకే తిరిగి వచ్చింది. ఎప్పుడైనా మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడూ చూస్తాడు మనల్ని. ఇప్పుడు వెళ్ళి మనం లెస్టర్ దగ్గర తీసుకున్నాం కదా, ఆ డబ్బు మొత్తం ఇచ్చేద్దాము. ఎందుకంటే మనకి ఫస్ట్ అప్పు ఉండకూడదు, ఆ తర్వాత మనం హ్యాపీగా మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టుకుందాము, ఆ తర్వాత ఇంకా చాలా చేద్దాము. అడుగో లెస్టర్ బాబాయ్ అక్కడే ఉన్నాడు చూడు. ఆ చూసారా లెస్టర్ బాబాయ్, రండి రండి. ఓ లెస్టర్ మనల్ని చూడనట్టున్నాడ్రా. సరే సరే ఆగు, నేనే వెళ్తాను. లెస్టర్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, నువ్వు ఇచ్చిన డబ్బు ఇదిగో మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. రిషు నువ్వు చెప్తుంది నిజమా? ఏంటి అసలు ఇది? నేను నమ్మలేకపోతున్నాను, ఇంత తక్కువ సమయంలో నువ్వు అసలు ఎలా చేయగలిగావు. ఆ సరే డబ్బు ఇంటి దగ్గర తీసుకుంటాను, నన్ను కూడా ఇంటి దగ్గరే దిగబెట్లే. ఆ సరే లెస్టర్ బాబాయ్, అదెంత పని, మీరు నా కారు ఎక్కటమే ఎంతో సంతోషం నాకు, ఇదంతా మీరు పెట్టిన భిక్షే కదా. రే షిన్చాన్ డోరమాన్ పైనెక్కి కూర్చోండి. రే నువ్వు కిందకెందుకు దిగావురా? మామా నేను కార్ డ్రైవ్ చేస్తాను. రే ఇప్పుడేమొద్దు, తర్వాత చేద్దు కానీ మర్యాదగా వచ్చేక్కు లేకపోతే వెళ్ళిపోతాం. మొత్తానికి లెస్టర్ బాబాయ్ మీరు చేసిన సాయంతో మేము ఒక ఒడ్డుకు చేరుకున్నాము, ఇప్పుడు మిగిలిన డబ్బుతో మేము ఏం చేయాలో చెప్పండి బాబాయ్. ఆ బ్రషు దాన్నే ఉంది, మీ సబ్స్క్రైబర్స్ని అడుగు అదే చెయ్యి. అయ్యా సూపరు, ఫ్రెండ్స్ మిగిలిన డబ్బుతో ఏం కొనాలో చెప్పండి, ఇల్లు కొనాలా కారు కొనాలా మీరే కామెంట్ చేసి చెప్పండి.